తల్లి అన్న మమకారం కూడా లేకుండా ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్ళిపోయిన కుమార్తె నిర్వాహకం వెలుగులోకి వచ్చింది కొత్తపల్లి గ్రామానికి చెందిన గికూరి సాయవ అనేటువంటి వృద్ధురాలకి ఇద్దరు కుమార్ ఇక ఒక కుమార్తె కూడా ఉన్నారు ఇద్దరిలో ఒక కుమారుడు మృతి చెందాడు మరొక కుమారుడు వెంకటేష్ కోడలు రాజేశ్వరి కూతురు సరోజన్లు పదేళ్లుగా కామారెడ్డి పట్టణంలో నివాసం ఉంటున్నారు ఇటీవల సాయవ్వ కింద పడిపోవడంతో ఆమె చేయి విరిగింది విషయం తెలుసుకున్న కూతురు జిల్లా ఆసుపత్రిలో ఆమెను చేర్పించి వెళ్లిపోయింది నాలుగు రోజులుగా కొడుకు కూతురుకు ఫోన్ చేసినా స్పందించడం లేదని సాయవ్వ ఆవేదన వ్యక్తం చేసింది దీంతో ఆసుపత్రి వైద్య సిబ్బంది పోలీస్ కానిస్టేబుల్ లక్ష్మణరావులు వృద్ధురాలికి సేవలు చేస్తున్నారు ఇప్పటికైనా సాయవ కొడుకు కూతురు ఆసుపత్రికి వచ్చి ఆమెను తీసుకువెళ్లాలని వారు కోరారు